వెంకీ మామలో మామాలు లాగా మేమిద్దరం లాస్ట్ జన్మలో మామాలు. రే పొట్టి పొడంకాయ్ లాగి కొట్టానంటే ఇంకో రెండు ఇంచులు తగ్గిపోతావు. అవునా? ఆ చా గోదావరిలో గోకటం నేర్పా, తిరుగు తోటలో చెడుగుడు నేర్పా, ఎరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే ఈ డీలో అందరిని ఒక దారికి తెచ్చుకోవడం నేర్పాను. ఎందుకు అడుగు తింటాటేష్ గారు కదా, నేను ఎప్పుడు నీ పక్కన ఉంటా కదా, అమ్మాయిలు అందరూ నన్ను చూసి రానా రానా అంటున్నారు. ఓసారి ఫేస్ ఫుల్ టైం చెప్తాను. బాలేవాడు అయ్యా, వాళ్ళు రానా రానా అంటున్నారా, నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రానా రానా అని అడుగుతున్నావు. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. నువ్వు మావయ్య అంటే పెద్ద ఏజ్ అయి ఉండాలి, అంటే నీ పెళ్ళి అయి ఉండాలి. ఏజ్ లు పెళ్ళిళ్ళ గురించి మనమే మాట్లాడుకోవాలి. ఆయన కూడా మావయ్యాను. మావయ్య మావయ్య ముఖం పగిలిపోద్ది. ఏదో స్కిట్ కాబట్టి మనోడు అంటున్నాడు, కానీ యాక్చువల్ గా మన ఇద్దరం మనోడు అన్నాను. మావయ్య మావయ్య చూతియా సలా కుచ్ భీ బోల్తా. ఏమిటది గుడుంబా మూవీస్ వారి గుడియన చూపించిన తోరు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అట్టాకే సామి. వర్షిణి ఏదైనా జోక్ చెప్పవా? ఒక జోక్ ఒక క్వశ్చన్, ఓకేనా? బేసిక్లీ సుధీర్ ఒక పైలట్. సుధీర్ పైల్ సార్, పైల్ సార్. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. కాదు బ్రో, ఇది నిజమే కదా, మరి జోక్ చెప్పావు. నీకన్నా పిచ్చప్పు కొడు ఎవడు ఉండడు. రోజు సుధీర్ ఇంటికి వెళ్ళాడు. సో వాళ్ళ డాడీ అడిగారు, ఏంట్రా ఇంటికి ఎందుకు వచ్చేసావని అడిగారు. సో ఇక్కడ నవ్వాలనుకుంటా, డాడీ ఇంటికి వచ్చారనగా నవ్వాలనుకుంటా. నాకు తెక్క దింగిందంటే నీ తలకాయ పగలకట్టి పొచ్చకాయ అని చెప్పి అమ్మేస్తాను. కొద్ది మూసుకుని ముందు చింత పదకొట్ట. ఏంటి ఇంకా ఇంకా అవ్వలేదా? అవ్వలేదా? మా బాబు అయిపోయింది అనుకున్నా. నువ్వు అంత మంచి పైలట్ కదా, నువ్వు ఎందుకు వచ్చేసావు ఇంటికి అని అడుగుతా. వీడేమో నేను వచ్చేలేదు డాడీ, నన్ను వాళ్ళ జాబ్ నుంచి తీసారు అని అంటారు. అదేంటి, నువ్వు అంత టాప్ పైలట్ కదా, నేను ఎందుకు తీసేస్తారు అని అడుగుతా. నేను జాబ్ లో వెళ్తుంటే ప్రైమ్ మినిస్టర్ గారికి చాలా చలేస్తుంది, నేనేమో జాబ్ ఊడేసాను. చెప్పు జోక్ అయిపోయిందా లేదా? లేవండి ప్రసాద్ గారు, అయిపోయింది. ఇదండి జరిగింది, సమయ భావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను. ఫాస్ట్ గా చెప్పేశావా? ఈ టైం లో మహాభారతం చెప్పేసి. సర్లే, ఛాన్స్ ఇస్తే అవసరం లేదంటాడు ఎవడే ఆయన. అబ్బాబ్బాబ్బా, ఏం చేస్త్రి ఏం చేస్త్రి, ఎప్పుడు ఇలాగ చేస్తారా, ఈ మధ్యన చేస్తున్నారా? ఎంత బాగుంది సెలబ్రేషన్ చూడండి, ఎవడు గెలిచాడు ఎవ్వడు తెలియదు చివరిలో. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ ఐ సుధీర్, ఐ మిస్ యు లిటిల్. ఇంగ్లీష్ పీసా టైం అమ్మా, నీ టైం. ఐ ఆల్వేస్ మిస్ యు మై లక్కీ చామ్. హే, నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? అంటే కలిసి ఒక సీజన్ చేసావు అబ్బా. దాని ముందు కలవకుండా రెండు సీజన్లు చేశారు. అరే నీ అంకమ్మ ఏదో చెప్పు, నువ్వు కూడా. నేనే చెప్తున్నాను. ఏంటి, నీకు నోరు లేదా, నోర్లో టంగ్ లేదా? నాకోసం ఏమి చేయవా, ఏమి చేయవా? ఏం చేయాలి, నువ్వేం చేసావు, నువ్వేం చేసావు చెప్పు. నిన్ను అడిగినప్పుడు నువ్వు మాట్లాడాలి కదా. అడిగి చూసావా, నోరు లేదా, నోట్లో టంగ్ లేదా అని? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అలా కాదు, మిమ్మల్ని అడిగారు కదా ఆయన, అందుకే అడుగుతారు. నువ్వు సపోర్ట్ చేయాలి కదా ఏదో ఒకటి. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నీకేం లేదా మనసులో? ఏమో ఎవరు అడిగితే అలా మాట్లాడాలి. మళ్ళీ మీరే అంటారు, నేను అడిగాడా, నువ్వు ఎందుకే మధ్యలో బొక్కడగాడి వెళ్తున్నావు అంటారు. నేను ఒక వెర్రిపోకుని జీవితం అంతా వెర్రిపోకునే ఉంటాను. వీళ్ళు చాలా క్యూట్ గా కొడవ పడుతున్నట్టు అనిపిస్తుంది నాకేంటో. ఇందులో కొంచెం చూడముచ్చటగా ఉంది, అంత దూరంలో ఉంచడం మాకే బాధగా ఉంది. అందుకని నా సాయశక్తిలో ప్రయత్నించి ఇంత దగ్గరికి తీసుకురాగలిగా. ఉపయోగం త్వరగా పెళ్లి చేసి నాన్న, కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. పడవగానే సుధీర్ అన్న తోపు, పడవని ఊపు, పడవని ఊపు. హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఇంట్లో హ్యాపీగా ఆడుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.